हेलो वर्ल्ड वेलकम बैक टू माय चैनल मैं रेसीपी रव्व दोस अंडी रव्व दोस तेलियन वाले एवर उंटारु चेप्पंडी रव्व दोस इंट्लोनी टेस्टीगा मन की बयट बंडल मीद एला दोरुकुतुंदो अंते टेस्टीगा इंट्लो एला रेडी चेयालो ई रोजैते मीकु चूपिस्तुन्नानु इप्पुडैते मनं आलस्यं चेयकुंडा प्रासेस लोकि वेल्लिपोदां नेनु ओक कप्पु वरिपिनिनि तीसुकुंटुन्नानंडि ఇందులోని మనం ఏ కప్పుతో అయితే మనం వరిపిండి తీసుకున్నామో అదే కప్పుతోని బొంబాయి రవ్వను కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు మైదా పిండిని కూడా వేసుకుందాం ఇలా మైదా పిండిని వేసుకోవడం వల్ల మన దోశ అనేది కొంచెం స్టిక్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వరకు salt 1 స్పూన్ జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకుందాం కరివేపాకు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా కలుపుకుందాం మీరు కావాల్సితే ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చుండి మనకైతే ఈ బ్యాటర్ అనేది చాలా అంటే చాలా పల్చగా ఉండాలండి మనకి ఈ వాటర్ అనేది ఎలా ఉంటుందో అలా ఉండాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను మనకైతే చూసారా రవ్వ దోస కన్సిస్టెన్సీ ఎంత వాటరీగా ఉండాలి ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం దోసపెనం పెట్టేసుకుందాం దోసపెనం పెట్టుకున్నాక మన మంట మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్ లోనే ఉండాలండి చూసారా నేను చూపిస్తున్నాను హై ఫ్లేమ్ లోనే పెట్టుకున్నాను ఇప్పుడైతే మనకి పెనం హీట్ అయిపోయింది ఇప్పుడైతే మన ఇంట్లో ఉండే ఇలాంటి కూరగిన్నెలతో మన బ్యాటర్ అనేది తీసుకొని ఖచ్చితంగా మన దోస తవ మీద మాత్రం అంచుల వరకు ఈ దోస బ్యాటర్ ని వేసుకుందామండి అసలు గ్యాప్స్ అనేవి లేకుండా మొత్తం కవర్ చేస్తూ ఈ దోసని వేసేసుకుందాం ఇలా దోస వేసుకున్నాక ఖచ్చితంగా మన ఆయిల్ మాత్రం అంచుల వరకు వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మన దోస మాత్రం క్రిస్పీగా రెడీ అవుతుంది చూసారా మన దోస అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా క్రిస్పీగా రెడీ అయింది కదా ఇప్పుడైతే మనం ప్లేట్ లోకి తీసేసుకుందాం చూసారా రవ్వ దోస అనేది ఎంత సింపుల్ గా ఉందో టేస్ట్ కూడా అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రవ్వ దోస గాని కొబ్బరి చట్నీ తో గాని టొమాటో చట్నీ తో గాని తింటే మాత్రం అస్సలు వదలరండి అంత టేస్టీగా ఉంటుంది సో మీకు నచ్చిందా ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్